हाई फ्रेंड्स वेलकम बैक टू माय चैनल नैन कोब्बरी बूरेलु एला चेसुकोवालो चूपिस्तानु दीनिकि फस्ट ओक बौल तीसुकोनि दानिलो रेंडु बौल कप्पुलु बिय्यं तीसुकुंटुन्नानु इवि मामूलु सोना मसूरी राइसे दीनिलो वाटर पोसुकोनि 2-3 टाइम्स बागा बिय्यन्नि वाश चेसुकोनि तर्वात मंचि नीळ्ळु पोसुकोनि ఒక 18 అవర్స్ అలాగా బియ్యం అంతే సరిపోతుంది 18 అవర్స్ తర్వాత బియ్యం బాగా నానిపోయాయి మధ్య మధ్యలో మీరు రైస్ వాష్ చేసుకుంటూ ఉండాలి స్మెల్ రాకుండా ఉంటది అప్పుడు దాన్ని స్ట్రైనర్ లో వేసి వాటర్ అన్ని పోయేదాకా ఉంచి ఒక కాటన్ క్లాత్ మీద బియ్యం అన్ని వేసి మొత్తం ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి బియ్యం ఇప్పుడు చేతికి అంటుతూ ఉన్నాయి కదా అలా కాకుండా పట్టుకుంటే చల్లగా ఉండాలి తడి అనేది ఉండాలి కానీ మనకు చేతికి అంటకూడదు పట్టుకుంటే చల్లగా ఉంటాయి అట్లా ఇప్పుడు దాన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మిక్సీ వేసేసుకుందాము దీన్ని మొత్తం బాగా జల్లలో వేసుకొని జల్లించుకోవాలి దీనికి చాలా ఫైన్ హోల్స్ ఉన్నది కావాలి జల్లెడ అప్పుడే పిండి అనేది మెత్తగా వస్తుంది బాగా ఇలా మొత్తం పిండి పట్టేసుకున్న తర్వాత చేతితోటి ఇలా ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలి అప్పుడే ఆ తడి అనేది పోకుండా ఉంటుంది అలా ప్రెస్ చేసుకొని క్లాత్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీనికి పాకానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని దానిలో ఒక టింబావు కప్పు బెల్లం తరిగిన బెల్లం వేసుకొని దానిలో వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది పాకం అనేది మనకు వాటర్ లో వేసి చేతోటంటే ఇలాగా దగ్గరికి రావాలి మరి ఉండలాగా చేసేంత కాదు ఇలా దగ్గరికి వస్తే సరిపోతుంది ఇప్పుడు దీనిలో ఒక సగం కప్పు పచ్చికొబ్బరి వేసుకోవాలి దాంతో పాటు యాలకుల పొడి వేస్తున్నాను వేసి ఒక నిమిషము కలుపుతూ స్టవ్ మీద ఉంచుకోవాలి మీరు కావాలంటే నువ్వులైనా వేసుకోవచ్చు తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఆల్రెడీ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా అది కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి నాకైతే పిండి కొద్దిగా మిగిలింది ఎక్స్ట్రా ఉన్న పిండి దోసకలా యూస్ చేసుకోవచ్చు కానీ తక్కువైందంటే కష్టం అవుతుంది సో ఎప్పుడైనా కొద్దిగా బియ్యం నానబెట్టుకునేటప్పుడు ఎక్స్ట్రా నానబెట్టుకోండి చూస్తున్నారు కదా ఇలా తీసుకొని మనము బాల్లాగా చేసామంటే వస్తుంది కదా నీట్గా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇప్పుడు చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని మరి పల్చగా కాకుండా కొంచెం మందంగా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ అనేది మనం టెస్ట్ చేసుకోవచ్చు ఫస్ట్ కొద్దిగా వేసి చూస్తే వెంటనే పైకి వస్తుంది అని అంటే ఆయిల్ కరెక్ట్గా ఉన్నట్టు హీట్ మరీ ఎక్కువ ఎక్కువ వేసేసుకోవద్దండి రెండు లేదా మూడు అలా వేసుకొని చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ పండుగకి మీరు కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ విష్ యూ ఆల్ ఏ హ్యాపీ సంక్రాంతి